వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు వనపర్తిలో మళ్ళీ అక్కడ యువజన కాంగ్రెస్కి అయితేనేమి కాంగ్రెస్కి అయితేనేమి గొడవలు జరిగాయి చిన్నారెడ్డి గారు అక్కడ మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రదేశ్ క్రమశిక్షణ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఉండడం జరిగింది అయితే వాళ్ళు శివసేనారెడ్డి అయితే ఎవరైతే యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడున్న స్థానిక యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేకుండా నిన్నగాక మొన్న చేరిన ఎంపీపీ మేఘారెడ్డిని అక్కడ ప్రోత్సహిస్తూ ఎవరికి తెలియకుండా చిన్నారెడ్డి గారు అయితేనేమి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందని హైకమాండ్ నుంచి కొంతమంది నాయకులు పోయి అక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి సమీక్షించడం కోసం వెళ్ళారు వారి ముందే యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు బహాబాయికి దిగినాయని చెప్పుకోవచ్చు అయితే మేఘారెడ్డి అక్కడ ఉన్న ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయ శాఖ యొక్క మంత్రిగా కూడా చే చేయడం జరుగుతుంది వాళ్ళు అయితే తనను మోసం చేసి నువ్వు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చావు మళ్ళీ ఇక్కడ మోసం ఎవరిని మోసం చేస్తావు ఈ వెంటనే రాగానే నువ్వు టికెట్ అడుగుతున్నావు అంటే రేపు ఈ పార్టీలో ఉంటావో ఉండవో తెలియదు అలాంటిది మాకు తెలియకుండా మా యూత్కు తెలియకుండా మీరు ఎలా మీటింగ్ మీటింగ్ నిర్వహిస్తారు అని అక్కడ యువజన కాంగ్రెస్ నాయకులు వాదించడం జరిగింది ఆ మేఘారెడ్డి గారు అయితే ఎవరైతే ఉన్నారో వారిని చిన్నారెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని ప్రోత్సహించి సైలెంట్గా కూర్చుంటున్నారని అక్కడ ఆరోపణించడం జరిగింది అయితే ఈ మొత్తానికి ఒక సీనియర్ నాయకుడు ఇలా చేయడం కాంగ్రెస్లో చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళకు ఒక పిల్లర్ లాంటి వాళ్ళు యువజన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్నే వాళ్ళు వద్దనుకొని వాళ్ళు ఏ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారో తెలియదు ఒక క్రమశిక్షణ అధ్యక్షుడు అయి ఉండి కూడా ఆయనకు కొంచెం సీనియర్ నాయకుడు అని కాంగ్రెస్లో అంత పేరున్నా కూడా తను అలా చేయడం చాలా దురదృష్టకరం దీనిపైన శివసేన రెడ్డి గారు అక్కడ మాట్లాడారు కొన్ని నినాదాలు చేసుకుంటూ ఆ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి నేను హైకమా హైకమాండ్ తోటే నేను తేల్చుకుంటాను మీరు ఎలా మాకు తెలియకుండా మీరు మీటింగ్స్ నిర్వహిస్తారని గొడవ పెట్టుకోవడం జరిగింది ఆ విజువల్ ఒకసారి మనం ఇక్కడ స్క్రీన్ పైన చూద్దాం ఇదే వీడియో ఇదే ఇదే వీడియో అయితే అక్కడ ఎవరైతే అక్కడ సమీక్షించడానికి ఆ నియోజకవర్గాన్ని ఆ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందని సమీక్షించడానికి వచ్చిన నాయకుల ముందే వీళ్ళు ఇలా బాయి బాయికి దిగడం జరిగింది పెద్ద గొడవే జరిగింది అక్కడ మొన్న ఆదిలాబాద్ ఆదిలాబాద్లో కూడా విహెచ్ ముందే మొన్న ఆదిలాబాద్లో కూడా ఇద్దరు నాయకుల మధ్య గొడవ జర గొడవ జరిగింది అయితే ఇలాంటి గొడవలు మధ్య వీళ్ళు ఎలా గెలుస్తామని వీళ్ళు ఏ ధీమతో చెప్తున్నారో కానీ అటువైపు పొంగులేటికి యాండ్ ఇచ్చి కొంతమంది తన అనుచరులు ఇటు బీఆర్ఎస్లో చేరడం అదేవిధంగా ఈ గొడవలు ఇవన్నీ చూసి వీళ్ళు ఏ విధంగా ముందుకు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఏ విధంగా ముందుకు వెళ్తారో కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి తలబట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందని చెప్పొచ్చు అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి పోలీసుల పైన వ్యాఖ్యలు అయితేనేమింది మొత్తం కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయే విధంగా కాంగ్రెస్ వ్యవహారం ఉందని చెప్పొచ్చు ఇటు యూత్ని అయితేనేమి వాళ్ళు దూరం చేసుకోవడం ఇటు పోలీసుల పైన వ్యాఖ్యలు అటువైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకి కుమ్మం అనిల్ కుమార్ అయితేనేమి ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక నాయకుడు వె వెంకట్రావు గారు కూడా లాస్ట్ టైం పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావాలి ఈ విధంగా కాంగ్రెస్ ఖాళీ అవుతుందని మళ్ళీ చెప్పుకోవచ్చు మనం